కమ్మంలో నిర్వహించిన రైతు కోసా బీజేపీ భరోసా సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కలవబోదని స్పష్టం చేశారు. మజ్లిస్ తో కలిసి ఉన్న వాళ్ల పక్కన కూడా తాము కూర్చోబోమన్నారు. కేసీఆర్ కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. కేసీఆర్ ఓవైసీ తో కలిసి తెలంగాణ అమరవీరులను అవమానపరిచారన్నారు. కేసీఆర్ సర్కార్కు కౌంట్డౌన్ మొదలైందని ప్రభుత్వం కుప్పకూడడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేవి 4G, 3G, 2G పార్టీలు కాదని ప్రజలు పార్టీ బీజేపీ అనే చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నుంచి సాగనంపి బీజేపీకి మద్దతు ఇవ్వాలని అమిత్ షా కోరారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలన్నారు. హైదరాబాద్ 75వ విముక్తి దినోత్సవం త్వరలోనే రాబోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికి వెళ్లడం ఖాయమని, బీజేపీ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ సీఎం బీజేపీ అభ్యర్థి అవుతారన్నారు. हैदराबाद मुक्ति संग्राम के 75वां साल शुरू हो चुका है. हैदराबाद मुक्ति दिन 75वां हैदराबाद मुक्ति दिन कुछ ही दिनों के बाद आने वाला है. उस वक्त वही के भूमि पुत्र महान स्वतंत्रता सेनानी सरदार जमालपुरम केशवराव जी को मैं प्रणाम कर मेरी बात की शुरुआत करना चाहता हूँ. तेलंगाना मुक्ति संग्राम के 75वें साल की शुरुआत में मैं तेलंगाना की महान जनता को कहने आया हूँ कि यहाँ पर जो जुल्मी, अत्याचारी, करप्ट और ओबीसी के साथ बैठी हुई केसीआर की सरकार की उल्टी गिनती शुरू हो चुकी है. आज मैं केसीआर को कहने आया हूँ, तेलंगाना मुक्ति संग्राम में तेलंगाना के युवाओं ने अपनी जान दे दी, रजाकारों के साथ बैठने के लिए जान नहीं दी थी. 8-9 साल से ओवैसी के साथ बैठकर आपने तेलंगाना मुक्ति संग्राम के सारे स्वतंत्र सेनानियों के स्वप्नों को चूर चूर करने का काम बीआरएस